హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం వీడియో వచ్చేసరికి మళ్ళీ నేను ఒక స్కిన్ కేర్ వీడియోతో వచ్చేసాను. ఈరోజు స్కిన్ కేర్ వీడియో వచ్చేసరికి మనకి ఇది వింటర్స్ కాబట్టి మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది, స్ట్రెచెస్ లాగా అయిపోతుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ స్కిన్ కోసమని నేను ఒక ఫేస్ మాస్క్ అండ్ ఫేస్ ప్యాక్ అని చూపించడానికి వచ్చాను. నా స్కిన్ ఎస్పెషల్లీ చెప్పడం, నాది కాంబినేషన్ స్కిన్ అనమాట. నాది సమ్మర్స్కి వచ్చేసప్పటికి చాలా ఆయిలీగా అయిపోతుంది ఫేస్ అనేది, బట్ వింటర్కి వచ్చేటప్పటికి చాలా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోతుంది కాబట్టి నేను మంచి ఫేస్ వాష్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను రీసెంట్గా దీనికి సెటబెల్లాకి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సెటబెల్ జెంటల్ స్కిన్ క్లెన్జర్ అనేది. ఇది డ్రై, నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్ అని యూజ్ చేయొచ్చు. ఇది చాలా జెంటల్గా ఉన్నది. ఇది స్కిన్ అనేది ఫేస్ వాష్ ఇప్పుడు ఆల్రెడీ చేసేసాను. నేను చేసేసిన తర్వాత చూపిస్తున్నాను, ఏమీ అప్లై చేయలేదు ఫేస్ మీద. చేసిన తర్వాత నాకు ఎక్కడ నిజంగా డ్రై అంటే నాకు ఈ లిప్ కార్నర్స్ దగ్గర, ఈ సైడ్ కార్నర్స్ దగ్గర నాకు కొంచెం డ్రై బాగా అయిపోతుంది అనమాట స్కిన్ అనేది. సో అది అయితే అవ్వడం బాగా తగ్గింది సెటప్ అనేది. అందుకే మీరు ఎవరైనా స్కిన్ బాగా డ్రై అయిపోతే మటుకు మీరు యూజ్ చేయడం మంచిది. మంచి ఫేస్ వాషెస్ అని యూజ్ చేయడం చాలా మంచిది అనమాట. సో ఫేస్ వాష్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేసప్పటికి నేను ఫేస్ స్క్రబ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఫేస్ స్క్రబ్ కూడా చాలా మైల్డ్గా జెంటిల్గా మన స్కిన్ మీద ఉన్నదే మనం యూజ్ చేయాలి. ఇది వింటర్స్ కాబట్టి మరి మనం ఎక్కువగా స్క్రబ్ చేయడం కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ నేను వచ్చే ప్రొసీజర్ అని చూపించేది నేను ఓట్స్ తోటే చేస్తున్నాను అనమాట. ఓట్స్ అనేది నాకు చాలా బాగా పడుతుంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. ఏ స్కిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ స్కిన్ టైప్ అయినా యూజ్ చేయొచ్చు. ఈవెన్ పింపుల్స్, ర్యాషెస్, సెన్సిటివ్ స్కిన్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఓట్స్ని. అందుకే నేను ఓట్స్ని యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా పడింది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. ఓట్స్, కర్డ్, నెక్స్ట్ హనీ అనమాట. హనీ అనేది మన స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంటుంది. అండ్ కర్డ్ అనేది ట్యాన్ రిమూవ్ చేస్తుంది, డెడ్ స్కిన్స్ కూడా బాగా రిమూవ్ చేస్తుంది. మనకి కర్డ్లో వచ్చేసప్పటికి లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ అనేది సన్ డ్యామేజ్ నుంచి తగ్గించడం చాలా బాగా యూజ్ అవుతుంది. ఓట్స్ వచ్చేసప్పటికి మనకి స్క్రబ్ కింద యూజ్ చేయొచ్చు. సో నేను అది ఇప్పుడు అది ఎలా ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను పౌడర్ ఓట్స్ మాత్రం తీసుకుంటున్నాను. మీరు ఏ ఓట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. పౌడర్గా చేసేసుకుంటే మనకి ఈజీగా స్క్రబ్ అయిపోతుంది. ఇది ఇలా పౌడర్గా ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. నెక్స్ట్ మనకి కావాల్సింది హనీని యూజ్ చేస్తున్నాను. ఏ హనీ అయినా మీరు తీసుకోవచ్చు. హనీ అనేది కూడా మనకి 1 స్పూన్ కూడా అవసరం లేదు, జస్ట్ మీరు తీసుకున్న దానికి 1/2 సరిపోతుంది. నెక్స్ట్ మనకి కావాల్సింది పెరుగు. పెరుగు తీసుకుంటున్నాను. దీన్ని కలపడానికి సరిపడేంత చాలు, అంతగా కలిపితే సరిపోతుంది. అంటే మనకి స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను అప్లై చేసుకుని చూపిస్తాను. ఇప్పుడు నా హెయిర్ని అయితే నేను టై చేసేసుకున్నాను. ఇది స్క్రబ్ అనేది అప్లై చేద్దామని. ఈ స్క్రబ్ అనేది ఓట్స్ అనేది కొంచెం జిగురుగానే అనిపిస్తుంది, బట్ అది మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది నేనైతే 3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా వరకు డిఫరెన్సెస్ అనేది కనిపించింది. ఇందులో మనం దేన్నైనా వేసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ స్క్రబ్ అనేది అప్లై చేసేసుకుంటాను నా ఫేస్కి అండ్ నెక్కి అనమాట. జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది, లేకపోతే ఒక 10 మినిట్స్ వరకు అయినా ఉంచుకున్నా సరిపోతుంది. కానీ వాష్ చేసేటప్పుడు మటుకు కొంచెం స్క్రబ్ చేస్తూ మనం వాష్ చేయాలి దీనికి. బట్ వాషింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇది నేను అప్లై చేసుకుని ఇప్పుడైతే నేను ఇది అప్లై చేసేస్తున్నాను జస్ట్ నార్మల్ హ్యాండ్ యూజ్ చేసి. మీరు ఒకవేళ పెరుగు మీకు పడకపోతే మీరు మిల్క్నైనా యూజ్ చేయొచ్చు, పాలనైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పాలు కానీ మేకడు కానీ మనం యూజ్ చేయొచ్చు. స్కిన్ అనేది చాలా డ్రైనెస్ బాగా తగ్గుతుంది పాలు, బట్ నాకు పాలు అంతగా పడదు స్కిన్ మీద, అందుకే నేను పెరుగు మాత్రమే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా అప్లై చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఇది వచ్చి ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసాను. ఓట్స్ అనేది కొంచెం త్వరగానే మనకి డ్రై అయిపోతుంది, 5 to 6-7 మినిట్స్లో డ్రై అయిపోతుంది అనమాట. వాష్ చేసేటప్పుడు కొంచెం మనకి కొంచెం టైం పడుతుంది వాషింగ్ అనేది, బట్ చాలా బాగా వచ్చేస్తుంది. సో ఇది నేను కంప్లీట్గా డ్రై అయిపోయి వాష్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్లుక్ అనమాట. మొత్తం వాష్ చేసిన తర్వాత అయితే నాకు చాలా చాలా స్మూత్గా ఉంది స్కిన్, అయితే ఎక్కడ డ్రై అయినట్టు అనిపించలేదు నాకు.
స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉన్నది. అండ్ ఇంట్లో మనం తేనె కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా వరకు మాయిశ్చరైజింగ్ స్కిన్ అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి స్క్రబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసరికి నేను షీట్ మాస్కర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటేమో పాండ్స్, ఇంకోటేమో వచ్చి మిరాబెల్లా అనేది మనకి కొరియన్ బ్రాండ్ అనమాట, చార్కోల్. ఈ కొరియన్ బ్రాండ్లో షీట్ మాస్క్స్ అనేవి నేను చాలా యూజ్ చేశాను, బట్ ఎప్పుడు నేను చార్కోల్ యూజ్ చేయలేదు. నేను ఇందులో వచ్చేసరికి నేను హనీ యూజ్ చేశాను అండ్ ఇంకా పపాయా అయితే ఎక్కువసార్లు యూజ్ చేశాను. షీట్ మాస్క్స్ అనేవి ఏంటంటే మనకి స్కిన్ హైడ్రేషన్గా బాగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా వింటర్ కాబట్టి మనకి స్కిన్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నా స్కిన్ చాలా ఎక్కువ డ్రై అయిపోతుంది. సో నేను అందుకే నార్మల్ ఫేస్ ప్యాక్స్ కన్నా షీట్ మాస్క్స్ యూజ్ చేయడానికి చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ నేను పాండ్స్లో కూడా చాలా యూజ్ చేశాను, బట్ పాండ్స్లో నేను తీసుకున్నది ఏంటంటే విటమిన్ ఈ, మనకి మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటుందని విటమిన్ ఈ తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసరికి చార్కోల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే విటమిన్ ఈ యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజింగ్ కోసం. మనకి వింటర్లో మన స్కిన్ అనేది డల్ డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి, సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ఏదైనా చార్కోల్ అనేది మనకి ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ చేయడానికి అండ్ ఏవైనా ఈవెంట్స్ కానీ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు మనం ఇన్స్టెంట్గా మన స్కిన్ నుంచి ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ బ్రైటన్ అప్ అవ్వడానికి, గ్లోగా కనబడడానికి మనం చార్కోల్ షీట్ మాస్క్స్ యూజ్ చేస్తే బెటర్. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ నాకు కరెంట్గా అయితే ఇది యూజ్ చేస్తున్నాను, పాండ్స్ విటమిన్ ఈ అవకాడోది. విటమిన్ ఈ కాబట్టి మనకి మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇది విటమిన్ ఈ అండ్ అవకాడో ఎక్స్ట్రాక్ట్ అనమాట. మనకి 15% మాయిశ్చరైజింగ్ అని ఉన్నది మాయిశ్చరైజింగ్ సిరం అనేది. షీట్ మాస్క్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిఫర్ చేస్తారు, బట్ మనకి ఇక్కడ ఏంటంటే నేను షీట్ మాస్క్స్ అనేది అప్లై చేసుకుని ఒక 10-15 మినిట్స్ దీన్ని రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసి జస్ట్ సిరం అనేది మన స్కిన్లో ఇంక్లూడ్ అయ్యేటట్టుగా నేను అలా వదిలేస్తాను. కొంతమంది అంటే ఒక 1/2 అవర్ అంటే ఇన్స్టెంట్గా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అలా అయితే మీరు వాష్ చేసేసి మీరు యాజ్ యూజువల్గా మీ క్రీమ్ సంథింగ్ ఫౌండేషన్ ఏదైనా వేసేసుకోవచ్చు. బట్ నేను ఇది నైట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది నేను ఉంచేసుకుంటాను అనమాట స్కిన్ మీద. ఇది తీసేసి 15 మినిట్స్ తర్వాత ఆ సిరం నేను స్కిన్లో ఇంక్లూడ్ చేసేస్తాను. షీట్ మాస్క్స్ అనేవి మనకి ఏంటంటారంటే 15 డేస్ వరకు మనకి గ్లో ఉంటుంది అది ఇది అని చెప్తారు, బట్ నాకైతే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకైతే ఇప్పుడు అంతగా లేదు. 7 డేస్ వరకు అయితే దీని గ్లో అయితే మనకు కనిపిస్తుంది, మాయిశ్చరైజింగ్గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. 7 డేస్ తర్వాత నుంచి నేను అంతగా చూడలేదు కూడా నాకు స్కిన్లోని. సో ఎవరైనా షీట్ మాస్క్స్ యూజ్ చేద్దామంటే వీక్లీ వన్స్ కింద వేసుకుంటే మీకు మంచి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, మన స్కిన్ హైడ్రేషన్ కూడా ఉంటుంది, మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ విడిచాడు కాబట్టి ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా తీసేస్తాను, జస్ట్ డైరెక్ట్గా దీనిలో ఓపెన్ చేసేస్తాను. ఇంకా మనకి సిజర్ ఏం అవసరం లేదు. ఇందులో మనకి షీట్ మాస్క్ వచ్చేసరికి ఇలా ఉంటుంది లోపల. దీన్ని తీసుకొని నేను అప్లై చేసేస్తానమాట, స్పెట్స్ని తీసేస్తున్నాను. అండ్ ఏదైనా మీరు షీట్ మాస్క్స్ ఏదైనా అప్లై చేసేటప్పుడు బిఫోర్గా మీ స్కిన్ని కొంచెం క్లీన్ చేసుకుని దాని తర్వాత అప్లై చేయడానికి ప్రయత్నించండి. అది మనం ఇప్పుడు పెడుతున్న ఈ సిరం కూడా మన స్కిన్ మీద బాగా వర్క్ చేయడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ షీట్ మాస్క్ అనేది ఓపెన్ చేసేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. నాకు ఆల్రెడీ షీట్ మాస్క్స్ అలవాటు ఉన్నాయి కాబట్టి నేను యాజ్ యూజువల్గా ఇలాగ అప్లై చేసేస్తాను. చాలా చల్లగా ఉంది. 15 మినిట్స్ తర్వాత ఫైనల్గా 15 మినిట్స్ అయితే అయిపోయింది. షీట్ మాస్క్ అనేది అడ్జస్ట్ చేశాను నేను నాకు సైడ్ కార్నర్స్ కానీ. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసి చూపిస్తాను, ఎలా అయినా మీరు రిమూవ్ చేయొచ్చు. చాలా స్మూత్గా ఉంది అండ్ ఇది స్కిన్కి స్కిన్లో అలా బ్లెండ్ అయిపోయినట్టు ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అంతే తప్ప ఇంకా మనం దీన్ని వాష్ చేయాల్సిన పని లేదు. అండ్ ఈ రిమైనింగ్ మిగిలిన స్టఫ్ని కూడా నేను ఇలా నెక్కకి రాసేస్తాను అన్నమాట.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పాండ్స్ అనేది మనకి 75-75 రూపాయలు మాత్రమే, 75 రూపీస్ మాత్రం. చాలా అంటే ఇందులో నేను ఓన్లీ చార్కోల్ యూజ్ చేసాను, పాండ్స్లో అంతగా ఎక్కువగా యూజ్ చేయలేదు, కానీ చాలా బాగుంది అనమాట పాండ్ షీట్ మాస్క్ అయితే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా డ్రై స్కిన్ ఇలా వింటర్లో ఫేస్ చేస్తుంటే నాలాగా ప్రాబ్లం, మీరు కూడా ఇలా యూజ్ చేయండి. నేను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.